అంటే జగన్ ఎప్పుడన్నా సరే ఒక్కసారి మీ సతీమణి మేడం భారతి గారిని అడగండి, ఎప్పుడన్నా సరే ఇన్నిసార్లు మీరు అన్నప్పుడు ఒక్కసారి నా భారతి మేడం గారిని మేము ఎంత మర్యాదగా మాట్లాడు, అసలు ఆవిడ గురించి ప్రస్తావన కూడా తీసుకురాము. మీ వ్యక్తిగత జీవితం అది, ఆవిడ రాజకీయాల్లో లేరు, ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు. అలాంటిది జగన్ నేను ఇంత పద్ధతిగా మాట్లాడుతుంటే గత కొన్ని సంవత్సరాలుగా మా వీర మహిళల్ని తిట్టిస్తాం, మా పనిచేసే ఆడపడుచుల్ని కించపరుస్తాం, ఒకలాంటి మానసిక వేధింపులు గురి చేస్తారు మీ సోషల్ మీడియా టీం మెంబర్స్, ఇవన్నీ భరించి కూడా చాలా ఉన్నాం బాజా. నువ్వు ఒక్కసారి కాదు, నేను ఏ సమస్య గురించి మాట్లాడితే అది వదిలి నువ్వు వేరే మాట్లాడుతావు. నేను ఈ రోజున చెప్తున్నా జగన్, నువ్వు ముఖ్యమంత్రి పదవికి అర్హత లేదు జగన్, నువ్వు సంస్కారహీనుడివి జగన్. నీ అంత సంస్కారహీనుడు ముఖ్యమంత్రి పదవికి తగడం. పెళ్ళాం పెళ్ళాం అని మాట్లాడతావండి జగన్, నువ్వు భార్య సతీమణి సహధర్మచారిణి చాలా ఉన్నతమైన పదాలు ఉన్నాయి జగన్. ఒక మామూలు గృహిణి ఇంట్లో కూర్చొని పిల్లల్ని పెంచుకునే ఒక గృహిణిని ఇంత నీచంగా జగన్, చిన్నపిల్లలు మా ఒక ప్రోగ్రాంలో ఎంత నీచపు స్థాయి అంటే జగన్ ఒక ముఖ్యమంత్రిగా దిగజారిపోయే జగన్, నువ్వు ఇంత నీచత్వానికి నువ్వు వెళ్ళిపోతా నేను అనుకోలేదు జగన్. నేను అంత నీచత్వం, అంత సంస్కారహీనుడు జగన్ నువ్వు.